హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్యూఆర్ కోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే టాపిక్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో తెచ్చినా ఆటోమేటిక్గా అది మీ మెయిల్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్లు ఉన్నాయి. సో దాంట్లో ఒకటి మనకి ఈజీగా ఉండే వెబ్సైట్ గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. సో దానికోసం మనం ముందుగా గూగుల్ సెర్చ్లో goqr.me అని టైప్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది కదండి, సో goqr.me. సో దీన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ టైప్స్ అని అడుగుతుంది. సో మనం ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే, సో మనకి యూఆర్ఎల్ సింబల్, సో ఇక్కడ సెకండ్ వచ్చేసి టెక్స్ట్ సింబల్ అన్నమాట, థర్డ్ వచ్చేసి వీకడ్, అంటే మనం ఏదైనా మొబైల్ కాంటాక్ట్స్ కానీ క్యూఆర్ కోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫోర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ అన్నమాట. సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ లేదా చాలామందికి ఉపయోగపడే మెసేజ్ కానీ దీంట్లో టైప్ చేసినట్లయితే, సో దాన్ని స్కాన్ చేసుకోవడం వల్ల మనకు ఆ మ్యాటర్ అంటే ఏంటో తెలిసిపోతుంది అన్నమాట. సో దాని పక్కది ఇక్కడ కాల్ సింబల్ ఉంది అండి. ఇదేంటంటే మనం ఏదైనా మొబైల్ నెంబర్కి క్యూఆర్ కోడ్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు పక్కకు చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్కి, సో క్యాలెండర్ డేట్, ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్న ఇంపార్టెంట్ డేట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్న ఇక్కడ క్యాలెండర్ ద్వారా మనం క్యూఆర్ కోడ్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాని పక్క సింబల్ వచ్చేసి ఈమెయిల్, మనం ఏదైనా ఈమెయిల్ కానీ కూడా క్యూఆర్ కోడ్ సెట్ చేసుకోవచ్చు దీనిలో. సో దాని పక్కకు వచ్చేసి వైఫై అన్నమాట. సో మనం చాలామంది వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. సో అది కొంచెం చాలా చిరాకు తెప్పించే అంశం. సో మీరు దానికి ఒక క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని ఎవరైతే స్కాన్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ద్వారా చూపించబోతున్నాను. సో ఇక్కడ ఇప్పుడు మన ఛానల్కి మన ఛానల్ నేమ్ ఇక్కడ సో ఇక్కడ మన ఛానల్ నేమ్ పైన మనం క్యూఆర్ కోడ్ సెట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మన ఛానల్ నేమ్ టైప్ చేసుకోవడం జరిగింది అండి. సో నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ పక్కకు చూడొచ్చు, మనకి లోడింగ్ అని వచ్చేసి మన యొక్క క్యూఆర్ కోడ్ అనేది రెడీ అయింది అన్నమాట. సో మీరు ఇక్కడ కింద డౌన్లోడ్ సింబల్ ఉంది అండి, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి అఫీషియల్గా క్యూఆర్ కోడ్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు దీన్ని కమర్షియల్గా కానీ ఇలా టీషర్ట్ ఎక్కడైనా ప్రింట్అవుట్ అఫీషియల్గా మనం బయట వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ సైజ్ అయితే కావాలో, సో ఇక్కడ లోనా మీడియమా హైయా అని అడుగుతుంది. సో నేను ఇక్కడ హై వెయిట్ వేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకు బార్డర్ అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ 0 పెట్టుకుంటే ఏంటంటే, సో ఇక్కడ బార్డర్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట, 0 పెట్టుకుంటే తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం బార్డర్ 6 పెట్టుకున్నాం అనుకో, మీరు చూడొచ్చు బార్డర్ 6 అనేది ఎక్కువ వచ్చింది. సో క్యూఆర్ కోడ్ అనేది చిన్నగా అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ 0 పెట్టుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం సైజ్ చేంజ్ చేసుకోలేము, అది డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫర్గ్రౌండ్ కలర్ అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి క్యూఆర్ కోడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్లో పెట్టేసుకుంటున్నాను డిఫాల్ట్గా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు చేంజ్ అవుతుంది అండి. సో నేను ఇది వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ మీరు డౌన్లోడ్ క్యూఆర్ కోడ్స్ ఎస్విజీ ఫార్మాట్లో కానీ లేదా ఈపిఎస్ ఫార్మాట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ క్యూఆర్ కోడ్స్ మనకు పిఎన్జీ ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్ ఇచ్చారు. సో నేను ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాకు డౌన్లోడింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఈ క్యూఆర్ కోడ్ని మనం అఫీషియల్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్ ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేసుకున్నానండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ నేను ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా మొబైల్తో స్కాన్ చేసి చూస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్కాన్ అయిపోయింది. మీరు చూడవచ్చు ఇక్కడ నా ఛానల్ యూఆర్ఎల్ అనేది వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ఓపెన్ యూఆర్ఎల్ అని క్లిక్ చేస్తున్నాను. సో యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరిగింది అన్నమాట. సో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.